ఆషాఢమాసం పురస్కరించుకుని ఆగస్టు 2వ తేదీ చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారు శాకాంబరిగా భక్తులకి దర్శనమిస్తారని ఆలయ గౌరవ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్, అధ్యక్షులు కోట గురుబ్రహ్మములు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం స్టౌన్ హాస్పిటల్లోని కన్నికా పరమేశ్వరి ఆలయంలో నూతన కమిటీ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. 2500 కిలోల కూరగాయలు, 500 కిలోల వివిధ పండ్లతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించనున్నట్లు చెప్పారు. భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జై వాసవి, జై జై వాసవి. కోట గురుబ్రహ్మం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ని, నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ని రేపు అనగా శుక్రవారము 2/8/2024 శుక్రవారం రోజున శాకాంబరి అలంకారాన్ని అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. సుమారు 2500 కిలోల కూరగాయలు, 500 కిలోల పండ్లతోటి అమ్మవారిని ఈ యొక్క గుడిని అలంకరించడం జరుగుతూ ఉంది. ఇది ఒక అత్యంత వైభవంగా జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే ఒక పెద్ద వైభవంగా జరిగేటువంటి ఫంక్షన్ రేపు. కాబట్టి భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్బు నెల్లూరు వారి ద్వారా వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి. నా పేరు కొండ ప్రవీణ్ శంకర్. శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే అర్బన్ ఆర్వైస్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. మేము నిన్న కన్నికా పరమేశ్వరి గుడిలో ప్రమాణ స్వీకారం చేశాము. తదుపరి పక్క రోజే ఈరోజు ఇద్దరు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు చాలా గొప్పగా. అలాగే రేపు శుక్రవారం రోజు మన అమ్మవారికి శాకాంబరి అలంకారము వాసవి క్లబ్ సిటీ వారు వాళ్ళ మిత్రమండలి అందరూ కలిపి మా కన్నికా పరమేశ్వరి గుడి కమిటీ అందరం కలిసి రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ వచ్చి పై కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని పోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. ప్రధాన కార్యక్రమము రోజు జరుగుతుంది ఇక్కడ. గతంలో మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తాము. ఎవరైనా ఉంటే వారు మాకు తెలియపరిస్తే ప్రతి బేస్తవారం రోజు సుంకు మనోహర్ గారు అది చాలా కాలంగా ఏళ్ల తరబడి చేస్తున్నాడు. అది మనం కంటిన్యూషన్ చేస్తూ మిగతా రోజుల్లో ఎవరైనా దాతలు ఉంటే వారి పుట్టినరోజులకు కానివ్వండి, వారి మ్యారేజ్ డేలోకి కానివ్వండి, ఇతరత్ర ఏదైనా కార్యక్రమానికి వారి సహకారం చూపిస్తే మన ఆలయంలోనే రోజు 200 మంది పైగా ఇక్కడికి అన్నార్థులు వస్తుంటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ఏ కార్యం చేసినా కార్యక్రమం చేసినా గొప్పగా చేస్తాము. ఇంతకుముందు కమిటీ కంటే కూడా బాగా చేయగలమని మాకు మంచి టీం ఏర్పడింది. మా టీం అందరి సహకారంతో జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ రేపు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శాకాంబరి అలంకారము వీక్షించవచ్చు. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.